మన తాటాకు గుంజుకొని ఈ తాకు ఇచ్చినట్టుంది ఆయన పరిస్థితి. అంతే, తాటాకు గుంజుకొని అంటే మాకు వచ్చే నిధులు కొండిపోయి నువ్వెవరాయ బాబు నాకు అర్థం కాదు. చట్టంలో ఉంది, రాజ్యాంగంలో ఉన్నది, నీవు నా డబ్బులు ఎవరు నువ్వు తీసుకోనికే? నువ్వు కేంద్రం మీద ఎట్లా ఫైట్ చేస్తున్నావు, ఎందుకు ఫైట్ చేస్తున్నావు నా డబ్బులు నా డబ్బులు అని? నువ్వు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు చేస్తున్నావు, చేస్తలేవు కదా. నా గ్రామ పంచాయతీ, నా మా ప్రజలు, నా గ్రామ పంచాయతీ, నా పరిపాలన. అయితే సార్, మరి ఇప్పుడు సర్పంచ్ల సమస్య ఇది, మరి ఎంపీటీసీల పరిస్థితి అయినా సార్, అసలు ఎంపీటీసీలు వాళ్ళ విధులు ఏమున్నాయి? ఎంపీటీసీల విధులు అంటే సార్ ఒకటి చెప్పాలి, ఇంక చెప్పనీకి వాళ్ళకి పాపము వాళ్ళ వాళ్ళ ఒకటే ఏంటంటే అక్కడ గెలవంగానే ఎంపీపీని ఎన్నుకోవడం కోసం ఒక ఓటు, తర్వాత ఈ దౌర్జన్యాలు చేయకుండా ఎమ్మెల్సీల పోటీలు ఏమైనా పోటీ ఉంటే రెండొక ఓటు, అది కూడా దౌర్భాగ్యం. ఈరోజు దౌర్జన్యాలు చేసి నామినేషన్ గుంజుకొని అవన్నీ గుంజుకొని కొన్ని డబ్బులు ఇచ్చి అది చేసి ఇది చేసి ఇనాన్మత్ చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 12 సీట్లకు 6 సీట్లు పోటీ ఉంది. 6 సీట్లు అంటే సగం మంది ఎంపీటీసీలో ఆ రెండో ఓటు వినియోగించుకుంటారు, కానీ సగం మంది మాత్రం వినియోగించుకుంటారు, అది కూడా పోయింది. మండల పరిషత్తులో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈరోజు ప్రధానమైనటువంటి ఆదాయము మండల పరిషత్తుకు సీనరీ జమ ఉంటుంది, గవర్నమెంట్ తీసేసుకుంది. అదేవిధంగా స్టాంప్ డ్యూటీ, ఈ రెండు లేనప్పుడు ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? ఏ మండల పరిషత్తులు అయినా గతంలో పోతే అక్కడ సర్పంచులు, ఎంపీటీసీలు, జడిపిటీసీ మండల పరిషత్తులు ఆవరణలో ఫండ్ వస్తుంది, తీసుకుపోదాం, ఒక పని చేద్దాం అనేటువంటి అక్కడ వాతావరణం ఉండేది. ఈరోజు మండల పరిషత్తులో ఒక్కటంటే ఒక మనిషి, ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీటీసీ కానీ, ఒక జడిపిటీసీ కానీ కానటువంటి పరిస్థితి. అక్కడ ఇక్కడ నిధులు లేవు, విధులు లేవు అనేటువంటి. మేము అడిగినాం ఏంటంటే సరే ఏదన్నా ఉండని మినిమం కనీసం మా గ్రామాలలో ఒక సంవత్సరానికి ఒక 10 లక్షలు ఇవ్వమన్నం. అంటే ఒక 3000 ఓటర్స్ ఉంటారు ఎంపీటీసీకి, ఒక 3000 ఓటర్స్ చిన్న గ్రామ పంచాయతీలో, 3 గ్రామ పంచాయతీలకు కలిపి ఒక ఎంపీటీసీ వస్తాడు, పెద్ద గ్రామ పంచాయతీలో కూడా 3 ఎంపీటీసీలు ఉంటారు. అట్లా ఏమన్నామంటే మేము ప్రామిస్ చేసినాము మా ఎంపీటీసీలో కనీసం ఎక్కడ నిధులు లేని పరిస్థితి, కనీసం ముఖం కనీసం గ్రామాల ప్రజలకు ఆ రోజు పోయి అత్యుత్సవంతో పోయి ఏదో జరిగిపోద్ది అంటే రిజర్వేషన్లో ఉన్నటువంటి పరిస్థితులు కొంతమంది ఎస్సీ ఎస్టీలు మహిళలు కూడా పోటీ చేస్తారు అత్యుత్సవంగా పోయి, అంటే అక్కడ ఉన్నటువంటి పోటీదారులతో తట్టుకోవాలంటే ఏదో ఒకటి హామీ ఇవ్వాలి కదా. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏదో జరుగుతుంది, ఏదో చేస్తామని చెప్పాను, మీ రోడ్ వేస్తాము, మీకు మన పొలం కాడికి రోడ్ వేస్తాము, లేకుంటే నీకు పెన్షన్ ఇప్పిస్తా, నీకు రోడ్ ఇప్పిస్తా, నీకు వాటర్ లేకపోతే నల్ల కలెక్షన్ ఇప్పిస్తా, నీకు ఇల్లు ఇప్పిస్తా, అది ఇది చెప్పింది. ఇల్లు లేకపోయా, ఇల్లు లేకపోయా, ఏది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఏది లేదు. లేని పరిస్థితిలో ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఎంపీటీసీలు, అంటే ముఖం చూపలేక వాళ్ళ గౌరవాన్ని తాకట్టు పెట్టలేక ఆ గ్రామంలో ఉన్నటువంటి మాటలు నువ్వు ఆ రోజు వచ్చినావు ఏం ముఖం పెట్టుకొని వచ్చిన ఊళ్ళకి ఎప్పుడన్నా ఏదన్నా పెళ్లి కార్యక్రమం, శుభకార్యక్రమం కానీ మన ఎవరన్నా పెళ్ళిళ్ళు ఉంటే పోవడం పిలుస్తారు కదా ఎంపీటీసీ అని, లేకుంటే ఏదైనా బ్యాడ్ జరిగినప్పుడు పోతారు. అక్కడ పోలేటువంటి పరిస్థితి ఇప్పుడు, అంటే ముఖం చూపించలేనటువంటి పరిస్థితిలో ఎంపీటీసీలు ఉండే రోజు, అట్లాంటి పరిస్థితిలో మండల పరిషత్తులు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు. ప్రధానమైనటువంటి ఆధారం నువ్వు స్టాంప్ డ్యూటీని తీసుకుపోయినావు, నీ సెంట్రలైజ్ చేసి నీ ఖాతాలు వేసుకున్నావు, ఈ మైనింగ్ అమౌంట్ తీసుకుపోయి నీ ఖాతాలు వేసుకుంటే